హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో కొత్త ఎంఎల్సీ ఛాన్స్ వేళకే ఏపీ శాసన మండలిలో పద్నాలుగు ఖాళీల భర్తీ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది వరుసగా అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే ఎమ్ఎల్సీ ఎంపీల స్థానాల ఎన్నికల ఫోకస్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఏపీలోనే ఎమ్మెల్సీ సీట్ల భర్తీ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో పద్నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి అందులో మూడు సీట్లు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉంది మిగిలిన పదకొండు సీట్లు స్థానిక సంస్థల కోటాలో పూర్తి చేయాలి కోవిడ్ కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది ఏపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడం బద్వేలు ఉప ఎన్నిక సైతం జరుగుతుండటంతో ఇక పెద్దల సభలోని ఖాళీల భర్తీకి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది ఎమ్మెల్యేల బలం అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుచుకోవడంతో ఈ పద్నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు ఇక ఈ పద్నాలుగు మంది వైసీపీ ఖాతాలో చేరితే ఆ పార్టీ బలం ముప్పై రెండుకు పెరగనుంది మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న ఏపీ శాసన మండలిలో ముప్పై రెండు స్థానాలతో వైసీపీ అటు శాసనసభలు శాసన మండలిలో పూర్తి మెజారిటీతో నిలుస్తుంది ఇప్పటికే మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి ఈ ఎన్నికల తరువాత ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ స్థానాల భర్తీ పైన ఒక అంచనాతో ఉన్నారని తెలుస్తోంది ఎమ్మెల్యే కోటాలో గత మేలో పదవీకాలం పూర్తి చేసుకున్న బద్వేల్ వైకాపా బాధ్యుడు డీసీ గోవిందరెడ్డిని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది మిగిలిన రెండు స్థానాలను ఎస్సీ మహిళకు ఇస్తారని తెలుస్తోంది ప్రాంతీయ సామాజిక సమీకరణాలను పదవుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పక్కాగా పాటిస్తున్నారు ఈ లెక్కలతోనే ఈ పద్నాలుగు స్థానాలు భర్తీ కానున్నాయి ఇక స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన పదకొండు స్థానాలలో కృష్ణా గుంటూరు విశాఖపట్నంలో రెండేసి చిత్తూరు తూర్పుగోదావరి విజయనగరం అనంతపురం ప్రకాశంలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి వీటి కోసం ఆ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది కానీ ప్రముఖంగా గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరియు రాజశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఉమ్మారెడ్డి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కానీ ఎమ్మెల్సీగానే పంపే ఛాన్స్ కనిపిస్తోంది కృష్ణా జిల్లా నుంచి గండవరం నియోజకవర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావులలో ఒకరికి ఖాయంగా తెలుస్తోంది రెండవ స్థానం బీసీలకు దక్కనుంది తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికలలో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారవుతుందని చెబుతున్నారు అదేవిధంగా అనంత ఉదయభాస్కర్తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ పార్టీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థికి ఖరారయ్యే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ఛార్జ్గా ఉన్న కె భరత్కు ఖాయమని తెలుస్తోంది కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది భరత్తో పాటుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు పేరు పరిశీలనలో ఉంది విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణతో పాటుగా వరుదు కళ్యాణికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు వీటన్నింటినీ పూర్తి చేసుకుని కేబినెట్ విస్తరణ దిశగా వెళ్లాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది ఈ వారంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలపైన క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది